ప్రస్తుత భారత క్రికెట్ లో ధోని స్థానాన్ని భర్తీ చేయగల సామర్థ్యం కేవలం యువ ఆటగాడు రిషబ్ పంత్ కే ఉందని భారత మాజీ వికెట్ కీపర్ విజయ్ దహియా అన్నారు. టెస్టు సిరీస్ తో భారత జట్టులోకి అరంగేట్రం చేసిన రిషబ్ పంత్ ఆఖరి టెస్ట్ లో సెంచరీ బాది, ఆ తర్వాత వెస్టిండీస్ తో వరుసగా రెండు టెస్టుల్లోనూ 92-92 పరుగులతో రాణించాడు. ఆస్ట్రేలియా పర్యటన అనంతరం 2014లో ధోని టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయితే దీంతో ఏకంగా ధోనిపై వేటు వేసి మరీ T20లో రిషబ్ పంత్ కి సెలెక్టర్లు ఛాన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగగా ధోని స్థానాన్ని జట్టులో భర్తీ చేయగల సామర్థ్యం పంత్ కి ఉందని దహియా చెప్పుకొచ్చారు. భారత టెస్టు జట్టు ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఖచ్చితంగా హిట్టింగ్ చేయగలిగే సామర్థ్యం ఉన్న వికెట్ కీపర్ కోసం అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది. ధోని తర్వాత పార్థివ్ పటేల్, దినేష్ కార్తీక్ కి టీమిండియా మేనేజ్మెంట్ ఛాన్సులు ఇచ్చి పరీక్షించింది, కానీ వారు విఫలమయ్యారు. కానీ రిషబ్ పంత్ ఆ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుని టెస్టు జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అతని ఆట చూస్తుంటే ధోని స్థానాన్ని జట్టులో భర్తీ చేయగలడనిపిస్తోంది అంటూ దహియా వెల్లడించారు.